నమస్తే వీఫై న్యూస్ కి స్వాగతం నా పేరు దిలీప్ ఈ రోజు వార్తలను ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం ఖమ్మం జిల్లా సత్తపల్లి ఆర్టీసీ డ్రైవర్లకు శానిటైజర్స్ మాస్కులను యాతల కుంటలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూరగాయలు ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు మెడికల్ కిట్లు మాస్కులను టీఆర్ఎస్ నాయకులు దయానంద్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రావు ఉప సర్పంచ్ రామప్రసాద్ వార్డు సభ్యులు రామకృష్ణ మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు ఒకసారి రండి సార్ గారి పక్కన ఉండండి అయ్యండి వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని శంకరంపేటలో సర్ల సాగర్కు గత సంవత్సరం డిసెంబర్ 31న గండిపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జీఎంఆర్ పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుకు పనులు నత్తనడకన సాగుతున్నాయని నాణ్యత ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బాలమణిమ్మ ఎస్సీఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ కాళేశ్వరంలో ఉన్నాయి. ఇక్కడ మేము దీన్ని పెద్దగా మేము కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పుడిప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఒకసారి గమనించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ యావత్ ప్రజానీకం కోసం, కానీ ఇక్కడ జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఓన్లీ ఉత్తర తెలంగాణకు సంబంధించి మాత్రమే పాలిస్తున్నట్టు ఉంది. దక్షిణ తెలంగాణ ఆల్రెడీ వివక్ష గురవుతూ ఉంది. అంటే తెలంగాణ ఏర్పడడం నుంచి కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ దక్షిణ తెలంగాణలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఎక్కడ ఒక్కటంటే ఒకటి పూర్తి చేసినట్టు వాళ్ళు చెప్తే మేము కూడా ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇప్పటివరకు దక్షిణ తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది. మీకు తెలుసు, కరువైన ప్రాజెక్టు స్టార్ట్ చేసిన రోజు 2015 జూన్ 15 రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అక్కడ బూత్పూర్లో పైలాన్ ఎగిరేసినప్పుడు, అయ్యా మీకు ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, మీకు నీళ్ళు ఇస్తాము, నీళ్ళు లేకపోతే నేను ఈయన కూర్చేసుకుని కూర్చుంటా అని చెప్పి మొన్న సీజన్లోనే మొత్తం వాళ్ళు నష్టపోయినరు. ఇప్పుడైనా ఈ ఖరీఫ్ సీజన్లో నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము పదే పదే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ఎవరు కూడా అధికారులు లేకుండే, ఈరోజు మాత్రం కొందరు అధికారులు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఏఈ గారితో మాట్లాడితే వాళ్ళు మేము కొన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము, ఇక్కడ ఎవరు టెండర్ ఇచ్చిండ్రు, ఎవరు దీని కాంట్రాక్టర్ అని మాత్రం మాకున్న సమాచారం లేదు, మాకు ప్రభుత్వం నుంచి వచ్చింది మమ్మల్ని ఇక్కడ పంపించారు, మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన అట్లీస్ట్ ఇక్కడ జరుగుతున్న వర్క్కు సంబంధించిన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా ఇక్కడ లేకపోవడము చాలా బాధాకరం. వాళ్ళని అడిగితే అధికారులనేమో ఆఫీస్లో ఉన్నాయండి, మీకు తర్వాత తెచ్చిస్తామని మాకు చెప్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులను కూడా ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనేది మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ మహమూద్ బేగం, కౌన్సిలర్స్, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ కాకపోతే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని కొమ్మడవోలులో పారిశుద్ధ కార్మికులకు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాలు గుడ్లు పండ్లను రమేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాజేశ్వరరావు లక్ష్మి, జగదీష్ బాబు, రాజేష్, రమేష్ పాల్గొన్నారు. నాగడి సత్యనారాయణ, ఎల్మేలి రాజు, ఎంఎల్ నాగరాజు, ఎంఎల్ శ్రీను, ఎంఎల్ చిన్ని, ఎల్మేలి వీర్రాజు వీళ్ళంతా డొనేట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మాకు తోచినంత విధులు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మా రాజేశ్వర గారి ద్వారా, జగదీష్ బాబు గారి ద్వారా, రమేష్ గారి ద్వారా, మా అక్క లక్ష్మి గారి ద్వారా ఇవాళ పంచడం జరిగింది. దీని నిమిత్తం చాలా మన పారిశుద్ధ కార్యక్రమం చేసే పనికి ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమంలో చాలా ఇదిగా చేస్తున్నారు, డాక్టర్ల కంటే గొప్పగా చేస్తున్నారు, వాళ్ళు శుభ్రం చేసి. లాక్డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బస్సులు సంచారం మొదలైంది. కానీ విశాఖలో మాత్రం ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. మద్దిలపాలెం డిపో కాంప్లెక్స్ పలు విశాఖ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు అసహనానికి గురయ్యారు. ఓనమాలు నేర్పించడం కాదు, సామాజిక సేవ కూడా తమ బాధ్యత అంటూ నల్గొండ బీసీటీ ఉపాధ్యాయ సంఘం తమ సేవా దృక్పథాన్ని చాటుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కష్టాల కాలంలో కూడా డీఈఓ కార్యాలయం వద్ద సేవలు అందిస్తున్న ఉద్యోగులకి ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, బీసీటీయూ జిల్లా ప్రెసిడెంట్ పరమేష్, ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, వివిధ మండల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. సోషల్ డిస్టెన్స్ డిస్టెన్స్ పేపర్ ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాలకి సహాయం చేయాలనే ఒక జిల్లా శాఖ పిలుపు మేరకు బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ హాలియాలో కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఈరోజు నల్గొండ డివిజన్లో మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఉపాధ్యాయుల కోసం సేవలు చేస్తున్నటువంటి వారి కొరకు మా వంతు సార్ మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయులు మరి ఈరోజు కాదు కరోనా స్టార్ట్ అయిన కాడ నుంచి వారి సేవా కార్యక్రమాలు ఎక్కడో అక్కడ రోజు వినియోగిస్తూనే ఉన్నారు. మరి 48 వార్డులలో కూడా అధ్యక్షుడు అనంతుల వెంకటేష్ ఆధ్వర్యంలో మరి నల్గొండ డివిజన్లోని 7 మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా రాష్ట్ర బీసీ ఉద్యోగులందరూ కలిసి మరి డిఈఓ ఆఫీసు తర్వాత జీపీఎఫ్ ఆఫీసు తర్వాత డిహెచ్ఎల్ఏ ఆఫీసు కూడా ఈ 3 ఆఫీసులకు మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మా బీసీ ఉపాధ్యాయ సంఘం నుంచి చేపట్టినాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యారు.
తహసీల్దార్ ఆదేశాల మేరకు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ముస్లిం ధార్మిక సామాజిక సేవా సంస్థలతో చర్చించి భోజనం, వాటర్ బాటిల్స్, పండ్లు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను వారికి అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమని ఉమర్ ఫారూక్ ఖాన్ అన్నారు. ఎవరైనా పాజిటివ్ నెగిటివ్తో మృతి చెందిన కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఉమర్ ఫారూక్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాసీర్ జబీఉల్లా అబ్దుల్ పాల్గొన్నారు. हाँ, यही जहाँ से बस निकल रहा है वहाँ. ఉదయనా సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండలం సమితి ఆధ్వర్యంలో వలస కూలీలను, అసంఘటిత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 ఇచ్చి వారిని ఆదుకోవాలని కుత్బుల్లాపూర్ గాజుల రామారం జోన్ కమిషనర్ కార్యాలయంలో ఇన్వార్డ్లోకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యేసురత్నం, మండల కార్యదర్శి ఉమామహేష్, సీనియర్ నాయకులు వెంకటేష్, మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు పనులు లేక పస్సులుండి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా అసంఘటిత రంగ కార్మికులకు వలస కూలీలకు 5,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా వర్తించేలా చేయాలని, ఇవాళ కొత్బుల్లాపూర్ మండల సమితి తరఫున కొత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి జగద్గిరి గుట్టలో నిరసనను చేసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ యేసురత్నం గారు, మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వెంకటేష్ గారు, మరి మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ దుర్గయ్య గారు, శాఖ సహాయ కార్యదర్శులు ఎంఎస్ రెడ్డి, సదానంద్, వెంకటరెడ్డి. జనగామ జిల్లా లింగాల గణపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్ నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఓ మల్లికార్జున్, రాగల శ్రీహరి మరియు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు 56 రోజులుగా డిపోలకే పరిమితయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేరకు బస్సులు రోడ్డెక్కాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంస డిపో నుంచి కుబీర్కు బస్సులు బయలుదేరాయి. ప్రయాణికులు మాస్కులు ధరించి బస్సులు ప్రయాణిస్తున్నారు. నల్గొండలో ఆర్టీసీ ప్రగతి చక్రం సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ రోడ్డెక్కింది.
కరోనా ప్రభావం కారణంగా ఇన్నాళ్ళు పూర్తిగా డిపోకే పరిమితమైన నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసే విధంగా పనిలో నిమగ్నమైంది. ప్రతి బస్సు శానిటైజింగ్ చేశారు. ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా సీటుకు ఇద్దరు మాత్రమే కూర్చోవాలని నియమ నిబంధనల మధ్య అధికారులు బస్సులు నడుపుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేలలో ఉపాధి కూలీలకు పనులు కల్పించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి ప్రభుత్వం డిమాండ్ చేశారు. దీంతో ఉపాధి కూలీలకు ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియమించడంలో 2 వారాలుగా పనులు ఆపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులుగా ఉపాధి కూలీలకు పని కల్పించి బిల్లును విడుదల చేస్తామని ఏపీఓ హేమసుందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షాకీర్ మైన విఠల్, ఉపాధి కూలీలు ఎంకప్ప, రంగస్వామి, శివరాజు, ఎర్రస్వామి, లక్ష్మి పాల్గొన్నారు. అరికేరి గ్రామంలో ఉపాధి పనులు, ఫీల్డ్ ఎస్టేట్లు ఈయన లేదు ఆయన లేదంటే చెప్పి పనులు ఆపేశారు. ఇప్పుడు కరోనా వైరస్ సందర్భంగా అదేవిధంగా లాక్డౌన్ విధించడంతో ఉపాధి కూలీలు ప్రధానంగా అసలు కూలీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వమేమి పెండింగ్లో లేకుండా కూలీలు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా మేము ఉపాధి పనులు పెడతామంటున్నారు. ఈ తీరా ఇటుకు వచ్చేపాటికి ఉపాధి పని లేదు, అదేవిధంగా పని చేసిందానికి డబ్బులు లేవు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరైన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేయులు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.